हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो टमाटा पप्पु लेदा रसाल वाटिल्लोकी की साइड डिश ला तिनडानिकी एंतो रुचिकरमैन अरटिकाय फ्राई एला तयार चेसुकोवालो चूसेयंडी। फस्ट पच्ची अरटिकायलु नेनु इक्कड रेंडु तीसुकुन्नानु अटु चिवर इटु चिवर फस्ट कोंचेम कट चेसुकोवाली। इप्पुडु तोक्क तीसेसुकोंडी। ई विधंगा पील तीसुकुन्न तर्वात चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोवाली। ई विधंगा कट चेसुकुन्न तर्वात उप्पु नीट्लो वेसुकोनि पक्कन पेट्टुकोवाली। नेनु इक्कड कल्लुप्पु वेसुकुन्नानु, मीरु साल्ट कूडा वेसुकोवच्चु। इप्पुडु पैन वेट चेसुकोनि అందిట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత అందిట్లో తాలింపు సరుకులు 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోండి। ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి వేసుకోవాలి। తాలింపు సరుకులు నూనెలో వేగిన తర్వాత ఇందిట్లో ఇప్పుడు ఒక 2 ఎండిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి। అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందిట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి। అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కలిసిలాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి। ఇందిట్లో ఇప్పుడు లైట్ గా salt వేసుకుంటే అరటికాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి। మూత పెట్టేసుకోండి। salt వేసిన తర్వాత అంత కలిసిలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి। ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్క ఉడికిందా లేదని చూద్దాము। ఇలా గరిటె తోటి కట్ చేసి చూడండి, లేదు మీకు గట్టిగా ఉంటే గనుక మరో కొద్దిసేపు మగ్గనివ్వండి। ఇక్కడైతే మనకి అరటికాయ ముక్క మెత్తగానే ఉడికిపోయింది। ఇందిట్లో ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకోండి। మనం ఇంతకు ముందు salt వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గించి salt అనేది వేసుకోవాలి। salt వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి। మీరు కారం కొంచెం ఎక్కువగా తింటే గనుక మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు। 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత కలిసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఇందిట్లో ఇప్పుడు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా సరే ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి। ఉప్పు కారం వేసిన తర్వాతనే కొబ్బరి అనేది వేసుకోవాలి। కొబ్బరి వేసిన తర్వాత అంతా కలిసిలాగా కలుపుకొని మంట మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు। ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది ముక్కలకి బాగా పడుతుంది। ఇలా 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। చాలా అంటే చాలా ఈజీ అండి ఈ అరటికాయ ఫ్రై చేయడం। ఈ అరటికాయ ఫ్రై మనం పప్పు టమాటా లేదా రసాలు చేసినప్పుడు సైడ్ డిష్ లా తింటే చాలా బాగుంటుందండి। అలానే రైస్ లోకి చపాతీల్లో కూడా బాగుంటుంది। మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో। మీకు ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। థాంక్యూ సో మచ్।